రైతులకు న్యాయం జరిగేంత వరకు దళిత సంఘాల ఉద్యమం దళిత సంఘాలు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలో జమున హెచ్చరీస్ ముందు దళిత సంఘాలు ర్యాలీ నిర్వహించి ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ దళిత గిరిజనుల భూములను ఈటల రాజేందర్ అక్రమంగా లాక్కొన్నారని అన్నారు. ప్రభుత్వం జిల్లా రెవెన్యూ సిబ్బంది నామమాత్రంగా సర్వే నిర్వహించకుండా పకడ్బందీ సర్వే నిర్వహించి పేదలకు న్యాయం చేయాలంటూ వారు కోరారు. పచ్చపేట గ్రామంలో జమున హాచరీస్ కంపెనీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ మాజీ మంత్రి గారికి సంబంధించినటువంటి ఈ హెచ్చరీస్ కంపెనీలో మా దళిత గిరిజనుల బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను అక్రమంగా దౌర్జన్యంగా ఆయనకున్నటువంటి అన్ని రకాల అధికారాలను ఉపయోగించి గుంజుకున్నాడనే విషయాన్ని ఇది 6 నెలల క్రితమే మనం బహిర్గతమైంది. కానీ అప్పుడే ప్రభుత్వము అప్రమత్తమై విచారణ చేపడతామని చెప్పినప్పటికీ ఆ విచారణ ఎందుకో మధ్యలో ఆగిపోయింది. కానీ ఇప్పుడు జరిగేటటువంటి విచారణ కూడా తూతుమంత్రంగా కాకుండా కేవలము మరి చేసినామంటే చేసినామని చేతులు దులుపుకునే విధంగా కాకుండా నష్టపోయినటువంటి రైతులకు భూములు కోల్పోయినటువంటి నిరుపేద రైతులకు తక్షణమే ఆ భూముల్ని పంపించేసే విధంగా అధికార యంత్రాంగం చొరవ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ కాలయాపన జరగడానికి కూడా కారణం మరి జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు జరిగే విచారణ కూడా తక్షణమే నిరుపేదలకు ఆ భూముల్ని తిరిగి స్వాధీనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం.